ప్రపంచ భద్రతా మరియు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో కర్మాగార శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం హాజరైన మంత్రి చావకూర మల్లారెడ్డి నెల్లకుదురు క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ హాజరైన ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ షాద్నగర్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిర్వధిక సమ్మె ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న కార్యదర్శులు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర అకాల వర్షంతో నష్టపోయిన మిరప రైతులను పరామర్శించిన నారా లోకేష్ प्रधानमंत्री नरेंद्र मोदी मानस पुत्रिका स्वच्छ भारत प्रोग्राम निरंतर प्रक्रिया श्रीकाकुळम जिला एनसीसी अधिकारी 14 आंध्र बेटालियन एनसीसी अधिकारी डॉक्टर वाई पोलीनायडु अन्नारु शुक्रवार उदय श्रीकाकुळम आर्ट्स कलाशाल आवरण में एनसीसी विभाग स्टार वाकर्स क्लब संयुक्त निर्वहण में स्वच्छ भारत कार्यक्रम निर्वहन राष्ट्र में अतिपेद डिग्री कलाशाल पेरगां श्रीकाकुळम प्रभुत्व आर्ट्स कलाशाल क्लीन अंड ग्रीन का तैयार चस्मु पच्चन चेट्लू प्रगति की मेट्लू अने भावन तो पक् वानापक मरोपक सुंदर श्रीकाकुळम स्थापन को नडुम कट्टि मुंदुकु सागुतुन्नामन्नारु श्रीकाकुळम जिला केंद्रानिकि ओक मोडल केंद्रंगा तयारु चेसि मोदी कलल नेरवेर्चे दिशगा अडुगुलु वेस्तुन्नामन्नारु स्वच्छ भारत निरंतर प्रक्रियानि दीनि विद्यार्थी दश नुंडि पेंपोंदिंचेंदुकु तम वंतु कृषि चेस्तुन्नामन्नारु प्रपंच भद्रता मरियु आरोग्य दिनोत्सव सदर्भंग हैदराबाद रवींद्र भारती कर्मागार शाख आध्वर्यंलो जरिगिन कार्यक्रम में कार्मिक उपाधि कल्पना शाख मंत्री चामकूर मल्लारेड्डी पाल्गोनडं जरिगिंदि कार्मिकुलकु कर्मागाराल याजमान्यंकु पलु सूचनलु सलहालु इव्वडं जरिगिंदि पलु फ्याक्टरीलकु एनएससीआई अवार्डुलनु अंदिंचडं जरिगिंदि manufacturing operations taking lessons learned from BEd and Lebanon painting competition sir school children first prize Tejasri Shekharana idi painting competition LKN మహబూబాద్ నియోజకవర్గంలోని నెల్లకుదురు క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు 4,69,000 రూపాయల విలువైన చెక్కులను స్వయంగా ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ అందజేశారు మండలంలోని చిన్న నాగార గ్రామానికి చెందిన వైదుగుల సాంబయ్య కుటుంబానికి 2,00,000 బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్కును అందజేశారు కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకపోతల శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ మాధవి వైస్ ఎంపీపీ బెల్ల జిల్లా వెంకటేష్ వెంకటరెడ్డి బాలాజీ కాసం వెంకటేశ్వర రెడ్డి విజయ యాదవ్ యాదగిరి రెడ్డి బొల్లపల్లి శ్రీనివాస్ ఆయా గ్రామ సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు మన కేసీఆర్ తప్ప ఎవరు ఆలోచించలేరు కావాలి వాళ్ళ సీట్లు కావాలి అంతే తప్ప ప్రజల గురించి ఆలోచించలేరు ఇయాల బీజేపీ 4 రోజులు ఎగిరింది
ఇప్పుడు నాలుగో రోజు ఎక్కడ ఉన్నదో బీజేపీ ఏం చేస్తుందో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు ఎంత పెద్ద మాట అంటే ముస్లింల కట వాళ్ళ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ తీసేస్తుందట. ఎవరిని అయ్యతోటైనా అవుతుంది ఆ రిజర్వేషన్ ఒక్కసారి వచ్చిన రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేసే తమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? సో వాళ్ళతోటి వాళ్ళ కోతితోటి వాళ్ళే కోసుకున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఇవాళ మీ అందరికి తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా నాయకులే, అందరు విజ్ఞానవంతులే. ఇవాళ బీజేపీ ఏం చేసింది అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఉన్న రైల్వేలు అమ్ముకున్నారు, ఉన్న ఎల్ఐసిల బంగారం లాంటి బంగారు బాతుకుడు ఎల్ఐసి ఎల్ఐసి లాంటిది అమ్ముకున్నారు. కోల్ ఇండియా, షిప్పింగ్, ఎయిర్ ఇండియా అన్ని అమ్ముకున్నారు. భారతదేశంలో భారతదేశ ప్రజలు బాగు కావాలంటే, దేశం బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికి నేను కోరేది, దోర్నకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ మండలంలోని జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, గూడు లేక రోడ్డును పడ్డ జర్నలిస్టులు చెన్నూరు వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా సిపిఐ పార్టీ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఈదిగరలకు ధ్వంసమైన జర్నలిస్ట్ నివాసం ఉంటున్న పూరిగుడిస ధ్వంసం కావడంతో మోదుగులగూడెంలోని జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ విఫలం చెందారంటూ కూడా విమర్శించారు. పేదవాళ్లకు ఇవ్వాల్సిన గృహాలను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి పేదవాళ్లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గృహ పథకం ద్వారా జర్నలిస్టులతో పాటు ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా రెడ్డి నాయక్ స్పందించి జర్నలిస్ట్ వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కొరవి మండల కార్యదర్శి కరణం రాజన్న, కన్నె వెంకన్న, బొల్లం అనిల్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు ఇండ్లు ఇస్తామని ఏదో ఒక 6-7 సంవత్సరాల క్రితం నుంచి కూడా పాత్రికేయులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, అదేవిధంగా జాగాలైనటువంటి వాళ్లకు జాగా ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని గౌరవ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే పేదవాళ్ళు అయినటువంటి ముఖ్యంగా ఒక 10 మంది విలేకరులు, ఎందుకంటే కొరువి మండల కేంద్రం లోపల ప్రభుత్వ భూమి ఉన్నది, ఆ ప్రభుత్వ భూమిని ప్రతి పాత్రికేయునికి కూడా 120 గజాలు పాత్రికేయుని ప్రతి పాత్రికేయునికి కూడా ఇచ్చి ఆ స్థలం లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వారిని సిపిఐ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఈ అకాల వర్షాలు, గాలి, దుమ్ము ఈ తదితర వల్ల పాత్రికేయ మిత్రులతో పాటు అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా పాత్రికేయ వృత్తినే జీవితంగా నమ్ముకొని ఉన్నటువంటి పేద పాత్రికేయులకు తక్షణమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించివ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంకన్న లాంటి అతనికి అలాంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు ఇల్లు ఇవ్వాలని, ఎందుకంటే సమాజానికి సేవ చేసే పాత్రికేయులకే సరైనటువంటి ఇల్లు, సరైనటువంటి నివాస స్థలం లేకపోతే ఇక మామూలు పేద ప్రజల యొక్క గళాన్ని ఇచ్చేటువంటి పాత్రికేయులు ఈ రోజున దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లా చారకుండ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 75,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఏ వెంకటయ్య వీర హనుమాన్ శోభయాత్ర పట్టణ కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఓంకార నిలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ మందిరం వద్ద వీర హనుమాన్ శోభయాత్రను, కరపత్రాల ఆవిష్కరణను ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, ప్రముఖ వైద్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకణ బాధ్యులు డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి పాల్గొని ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సనాతన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని ఆచరిస్తూ హిందూ బంధువులందరూ పాల్గొని మే 14 జరిగే వీర హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజలలో భక్తి భావాలను పెంచేవి ఇలాంటి ఉత్సవాలని, మన ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర ధర్మాలను గౌరవించాలని ఆదరించాలన్నారు. వివిధ సంఘాల పార్టీల నాయకులు పాల్గొన్నారు. అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంకల్పం గట్టిదైతే మనం ఏ కార్యక్రమం అయినా విజయవంతంగా ముందు పోవడానికి మనందరికీ పొరూరు పట్టణంలోని ప్రజలందరినీ, వివిధ గ్రామాల్లో మండలాల్లో ఉన్న మండలంలోనేటువంటి భక్తులందరినీ స్వీకరించడమే కాకుండా మనతో సంబంధం ఉన్నటువంటి అనేకమైనటువంటి వేరే మండలాల్లో కూడా మీ యొక్క సభ్యులను పిలిచి మే 14 తారీఖున శోభయాత్ర జరగడం
మన మున్సిపాలిటీ పట్టణం జరగడం ఇక్కడి మన తొర్రూరు పట్టణ ప్రజల మన మండల ప్రజల అదృష్టంగా భావిస్తూ భక్తిని ప్రజల్లో భక్తి అనేది క్రమశిక్షణ పట్టుదల మంచితనం అనే సంస్కృతిని ప్రజల్లో పెంపొందించి ప్రజల జీవన విధానం మనం నిర్వహించుకోబోయే వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మే 14న హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అట్టి శోభయాత్రకు సన్నద్ధంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటు కరపత్రికకు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య గారు, డాక్టర్ రాజేంద్రరెడ్డి గారు, హనుమాన్ భక్తులు అందరూ ఇటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు శోభయాత్రకి మే 14 జరిగే శోభయాత్రకి హనుమాన్ భక్తులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ మండిపడుతుంది. అదనంగా మరో ఏడాది కాలం ఈ నెల 11 నాటికి మొత్తం నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తమను రెగ్యులర్ చేయకపోవడంపై జీపీఎస్లు ఆందోళన బాటపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో పనిచేస్తున్న సుమారు 36 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నిరవధిక సమ్మెతో పోరుబాట పట్టారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంఘ అధ్యక్షులు శ్రీరామ్ మాధవులు నిరవధిక సమ్మె చేపట్టి ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి వెంటనే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే కొటేషన్ తోటి మనము ఈరోజు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యంగా 1952 నుంచి ముల్కీ ఉద్యమంలో భాగంగా మనకు నియామకాల కోసం మనము ఈరోజు వరకు కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈరోజు మేము టెంట్ కింద కూర్చునే పరిస్థితి వచ్చిందంటే కారణం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాపైన ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, స్పష్టమైన జీవో ఇవ్వకుండా మనం రెగ్యులరైజ్ చేయకుండా కాలయాపన చేసినందు వల్ల మా యొక్క కుటుంబాలు మా యొక్క ప్రతి విషయంలో గ్రామ పంచాయతీలో చేస్తున్నటువంటి అన్ని రకాల మేము స్ట్రెస్ను భరిస్తూ ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా మేము ప్రభుత్వానికి అండగా ఉంటున్నాం. ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి కృషి ద్వారానే ఈరోజు నేషనల్ స్థాయిలో పంచాయతీ అవార్డులు అనేవి రావడం జరిగింది. ఈ పంచాయతీ అవార్డుల కారణంగానే దాదాపు దేశానికి వెన్నుముకగా మన తెలంగాణ రాష్ట్రం అనేది నిలబడడం జరిగింది. ముఖ్యంగా మేము 2018 నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది. 2018 నోటిఫికేషన్లోనే మాకు బాండు ద్వారా రాపించుకొని 3 ఏళ్ల ప్రొబేషనర్ పీరియడ్గా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంత్రాలయంలో ముగిసి ఎమ్మిగ్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నందవరం మండలం ఇబ్రహీంపురం నుండి నందవరం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో అకాల వర్షంతో నష్టపోయిన మిరప రైతులను నారా లోకేష్ పరామర్శించారు. గిట్టుబాటు ధర, తడిసిన మిరప గురించి అడిగి తెలుసుకున్నారు. మాచాపురం దగ్గర రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగ్నూరు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మిగ్నూరు నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు. Thank you.
పత్తి రేట్ రేట్ కాదమ్మా మొన్న వచ్చి ఇత్తనాలు కలిపి ఇత్తనాలు వల్ల పంట రాలా రాలా చాలా నష్టపోయి రైతులు ఎందుకు సార్ రేపు వచ్చినా చదువుకుంటా ఏదమ్మా ఉంటా ఉంటానమ్మా ఉంటా మిరప శిఖాలు నెక్ శిఖాలు హాలు వాళ్ళు వినిపించే హాలు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు దొంగకి సారీ కోర్టు దొంగకి వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. జనరల్ గా దొంగతనం చేసి కోర్టు దగ్గరికి వెళ్తాం, ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారు. ఈయన స్పెషల్, ఈ స్పెషల్ మంత్రి ఏంటంటే కోర్టులోనే దొంగతనం చేశాడు. ఈయన పేరు కూడా సిబిఐ అనుకోలేదు. సో ఈయన ఎంతసేపు సిబిఐ చుట్టూ తిరుగుతుంది తప్ప రైతుల సమస్యలు ఇంక పట్టదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏనాడైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు మన నియోజకవర్గం వచ్చారు, రైతుల సమస్యలు తెలుసుకున్నారా? పత్తి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారే, మిర్చి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం ఏంటి ఫీల్డ్ రియాలిటీ అని ఎప్పుడన్నా కనీసం పంట పొలాలు దిగాడా ఈ వ్యవసాయ శాఖ మంత్రి? ఒక దద్దమ్మ చేత కానోడు. ఇదే ఈరోజు పరిస్థితి. ఇప్పుడు అబ్బాయి ఒకసారి జైలుకి వెళ్ళాడు, ఒక బాబాయ్ ఎత్తులో ఇంకో బాబాయ్ చంచలు కూడా జైలుకి వెళ్ళారు, మిగతా కుటుంబ సభ్యులు కూడా మొన్న జైలుకి వెళ్ళారు. తొందరలో ఇద్దరు అబ్బాయిలు కూడా చంచలు కూడా జైలుకి వెళ్తాడు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి కూడా చంచలు కూడా జైలుకి వెళ్తారు. పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో 1993-94 ప్రాంతాలలో ఫ్యాక్షన్కు పెట్టిన పేరు. ఈ రెండు మండలాలు కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామాలలో కక్షలు పెట్టి ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు. ఎల్లనూరు మండలంలో వైసీపీ పార్టీకి ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగలేదు. నా సొంత మండలం ఎల్లనూరు అయినా నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని సైలెంట్గా ఉన్న ఈ మండలాలలో మా వర్గానికి చెందిన వారిని టార్గెట్ గా చేసుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఎల్లనూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి నిరంతరం పాలనగా వ్యవహరిస్తున్నారంటూ కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మా వర్గంలోని మా కార్యకర్తలకు న్యాయం జరగలేదంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎలా ఉన్నారో అన్నది అర్థం చేసుకోవాలి. అధికారం పోయినప్పుడు మనం మన కార్యకర్తల నాయకులను కాపాడే శక్తి కూడా మనకు దేవుడు ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. అందరికి కూడా గ్రామాలలో అందరికి కూడా నేను తెలియజేసేది ఒకటే, మీరందరూ కూడక మీరు ఏదన్నా ఉన్నా మన పార్టీలలో కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మీరు నాయకుల దగ్గరకు పోండి, కానీ మీ పనుల వరకు అడగండి, చేసే చేయించుకోండి, లేకపోతే కర్మ అని వదిలేయండి. మీరు వాళ్ళు చేయలేదనో ఇంకోటనో గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టుకోవాలి. నేను చెప్పేది ఏంటికంటే ఈ మండలంలో 30 ఆమ్లెట్ విలేజ్ అంతా దేకులు 30-40-32 గ్రామాలు ఉన్నాయి. నాకు ఆలోచన ఉంది కాబట్టి ఆ 30 గ్రామాలలో దాదాపు 18 గ్రామాలలో ఫ్యాక్షన్కి సంబంధించిన గ్రామాలే. తిరిగి గతంలో కూడా దంతరపల్లె నుండి ఫ్యాక్షన్ బిగిన్ అయింది. ఆ గ్రామానికి ఈ మండలంలో చాలామందికి, ఈ మండలం కావచ్చు, కడప జిల్లా లింగాల మండలం, సింహాపురం మండలంలో బంధుత్వాలు ఎక్కువ. దీని ఆ మండలం నుండి ప్రారంభం అయితే, ఫ్యాక్షన్ క్రియేట్ అయితే ఈ మండలంలో కూడా ప్రతి గ్రామానికి కూడా ఫ్యాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాన్ని గెస్ట్ చేయాలి పోలీస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు ఎండిఓలు కూడా కావచ్చు. ఒక ఫీల్డ్ ఎస్టేట్ కోసము ఈరోజు ఆ గ్రామంలో కొట్టుకున్నారంటే కనీసము అధికారులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి చెప్పుకోవాలనేది ఇక్కడ ఉండేటువంటి మండలంలో ఉండేటి వాళ్ళు ఏ నాయకుడికి చెప్పుకోవాలో, ఎవరి దగ్గరకు పోవాలని అయోమయం పరిస్థితుల్లో ఉండాలి. అయ్యా దయచేసి అందరూ కూడా అందరూ వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళమే మనం. బయట ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళు చాలా తక్కువ. మనం వ్యవసాయం మీద కల్టివేషన్ మీద బతికేవాళ్ళం. మనకు పనులు జరగకపోయినా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాన్ని వదులుకుండేది మేలు తప్ప దీనికోసం ప్రాగులాడి గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టుకుని సర్వస్వం పోగొట్టుకునే దానికన్నా మనంతకు మనం రాజకీయాల నుండి విస్మరించితే మేలు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు ఈ మండలాలలో అదే జరుగుతుంది.
ఏ పార్టీ లేదు ఏమీ లేదు జగనన్న కోసము దేశంలో హిందీ భాష నేర్చుకోవడం ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆదర్శ హిందీ ప్రేమి మండలి గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నోకరాజ్ అన్నారు. భీమిలి మండలం ఎంపీపీ దంతలూరి వాసరాజు ఆర్థిక సహాయంతో భీమిలి జోన్ మూడవ వార్డ్ సెకండ్ వార్డ్ పాఠశాల విద్యార్థులకు హిందీ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ హిందీ ప్రేమి మండలి గౌరవ అధ్యక్షులు గంటా నోకరాజు, టీ నగరపాలెం సర్పంచ్ పొట్నూరు చంద్రశేఖర్లు హాజరయ్యారు. ముందుగా ఇరువురు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంటా నోకరాజు మాట్లాడుతూ హిందీ రాజభాష జాతీయ భాష అన్నారు. ప్రస్తుతం దేశంలో హిందీ నేర్చుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా యావత్ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. చదువు మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఒక గోలు పెట్టుకోవాలి. ఒక నాయకుడు అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక పోలీస్ అవ్వాలన్నా, లేకపోతే వివిధ రంగాల్లో ఏదో రంగంలో ప్రయోజనంగా చేయాలంటే గోలు ఉండాలి. మనకి ఫలానాది చదువుకుంటే మన ఈ గోలు మన కుటుంబానికి, మన టీచర్స్కి, మన అనే గ్రామానికి కూడా ఉపయోగపడే విధంగా మీ పెద్ద దిగిన తర్వాత ఒక ఉద్యోగం చేశారంటే మీ స్టేటస్ అంత పెరుగుతుంది. కాబట్టి మీరునే రంగం ఏ రంగం తెచ్చుకుంటారో రంగాల్లో మీరందరూ కూడా ఉన్నతంగా చదివి ప్రయోజనం కావాలనే మీ స్కూల్కి మంచి చదివి కావాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సచ్చిదానంద అధ్యక్షుడైన మేడం గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా మరోసారి అర్థం తెలియజేస్తూ సెలవు. నిచ్చి కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లే మహిమానితుడైన మురమళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ పురస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో పరిసమాప్తమవుతాయి. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు మురమళ ఆలయ గ్రేడ్ 1 ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ పెనుమస వాసురాజుల నేతృత్వంలో 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాల అమరానంటే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు కారణనగర నివాసం ఉంటున్న వాస్తవ్యులు జంపన రామకృష్ణంరాజు జేఆర్కే దంపతులచే అభినందించిన ఉత్సవ మూర్తులకు దివ్య వార్షిక బ్రహ్మోత్సవం కళ్యాణం జరిపించడం జరిగింది. బాబు బాబు పక్కడు పైకి వేస్తుంది లైట్ సెంటర్ పైకి అలా ఉండాలి రా అలా రా. రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు బీసీలను మోసం చేశాయని ఓబీసీ మోర్చ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి శ్రీనివాసరావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీసీలకు సంక్షేమాన్ని పెడచెవిన పెట్టిందన్నారు. కుల సంఘాలకు ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లు చైర్మన్లు ఏర్పాటు చేయడం తప్ప నిధులు ఇవ్వలేదని, కనీసం ఉండడానికి భవనం కూడా లేదని స్పష్టం చేశారు. బీసీ జనగణన చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకు జనగణన లేదన్నారు. నవరత్నాల పేరిట చేస్తున్న దాన్ని బీసీ కులకు ఏదో చేస్తారంటూ బిల్డప్ తప్ప ఏమీ లేదన్నారు.
కనీసం సప్లాన్ నిధులు ఏమీ విడుదల లేవన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు, చెదరం నాగేశ్వరరావు, కర్రి రామకృష్ణ, ఉడా రమేష్, నరసింగారావు, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి మీరు, 35% సబ్సిడీ ఉన్నటువంటి బీసీలకి, మైనార్టీలకి, ఓసీలతో సమానంగా 15% చేసినటువంటి ఘనత మీది. బీసీలకు ఉండేటువంటి ఆ 30% రిజర్వేషన్ ఎత్తేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. మేము కేంద్రం నుంచి వస్తున్నటువంటి పారిశ్రామిక విధానాల్లో ఈరోజున ఓబీసీలకి మేము రిజర్వేషన్ కల్పించి సబ్సిడీలు కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, మీరు మొన్న పెట్టిన విశాఖపట్నంలో పెట్టినటువంటి సమ్మిట్లో ఈరోజున మీరు అందులోని బీసీలకు ఇవ్వాల్సినటువంటి ఆ రిజర్వేషన్ తీసారంటే, బీసీ సప్లాన్ నిధులు బీసీలు ఎక్కడంగితే అత్యధికంగా నివాసం ఉంటారో అక్కడ బీసీలను అభివృద్ధి చేయడం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు మీరు ప్రక్కదో పట్టిస్తున్నారంటే, బీసీలు బీసీ సమాజంలో పుట్టినటువంటి బిడ్డలు రాజకీయ నాయకులుగా ఎదిగి ఎదుగుతున్న సమయంలో వారిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా చైర్మన్లుగా చేసి ఆ సమాజంలో వాళ్ళకి విలువ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మీరు ఎవరికైనా ఎక్కడా ఈ రాష్ట్రంలో అధికారం ఉందా? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పంచాయతీకి ఇచ్చేటువంటి నిధుల్ని మీరు పట్టుకెళ్ళిపోతున్నటువంటి, వెనక్కి పట్టుకెళ్ళిపోతున్న దాన్ని ఏమనాలా? మీరు మీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఏమైనా ఒక రేషన్ కార్డు ఇచ్చుకునేటువంటి అధికారం ఉందా బీసీ మంత్రులకి? ఆ బీసీ మంత్రులపై ఉన్నటువంటి కమిషనర్లు ఎవరు? అక్కడ ఉండేటువంటి కార్యదర్శులు ఎవరు? వారు పాలిస్తున్నటువంటి పాలన ఏ విధంగా ఈసారి ఒకసారి సభ్య సమాజం చూడాలి. ఈ రాష్ట్రంలో బీసీలకి మీరు చేసింది ఏమైనా ఉందంటే గుడ్డు సున్నా. రాష్ట్ర చరిత్రలో 0 బడ్జెట్ తోటి, ఒక్క రూపాయి నిధులు లేకుండా, ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా, కనీసం మర్యాద లేకుండా, కనీసం అధికారం లేకుండా బీసీలని వాడుకొని వదిలేసేటువంటి పద్ధతులు నడుస్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అనకాపల్లి మండలం కుంచంగి రొంగలివానిపాలెం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని, ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వ ఆర్థిక సహకారం అందిస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవరత్నాల రూపకర్త జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతోందని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని, తద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని తెలియజేశారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో కర్మాగార శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. నెల్లికుదురు క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ హాజరైన ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్. షాద్నగర్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె, ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్న కార్యదర్శులు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర, అకాల వర్షంతో నష్టపోయిన మిరప రైతులను పరామర్శించిన నారా లోకేష్.
ఇవి ఇప్పుడు ఒక నిమిషం మనం రెడ్స్ మళ్ళీ కలుద్దాం.